హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియో అనేది ఒక మూవీ ఆధారంగా, వదలడు అనే మూవీ ఆధారంగా చేస్తున్నాను. ఆ వదలడు అనే మూవీలో చాలా క్లియర్గా కల్తీ ఎలా జరుగుతుంది, అడల్టరేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూపించారు. చూపించిన తర్వాత నేను నమ్మలేదు. కానీ దాని గురించి తర్వాత చదివాను, దాని గురించి రీసెర్చ్ చేశాను. చేసిన తర్వాత ఒళ్ళు గుబులు పరిచే విషయాలు తెలుసుకున్నాను. సో ఒళ్ళు గుబులు పరిచే విషయాలు తెలుసుకున్న తర్వాత, పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ పప్పు గురించి. సో పప్పు స్టూడెంట్స్, మీరు ఎప్పుడైనా బయట, అంటే ఐ మీన్ హోటల్స్లో తిన్న పప్పు టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనం ఇంట్లో తిన్న టేస్ట్ కంటే. ఎందుకనంటే బయట హోటల్లో సరఫరా చేసే పప్పు ఏదైతే ఉంటుందో దాంట్లో పశువుల కొవ్వు అనేది ఉంటుందండి. ఒకసారి ఏం చేస్తారంటే, ఆ పప్పుని ఏదైతే ఉందో, వాళ్ళ కుకింగ్ రూమ్ ఉంటుంది కదా, వాళ్ళ కుకింగ్ రూమ్లో వెళ్ళనిస్తే ఒక్కసారి వెళ్ళండి. వెళ్ళి దాన్ని జస్ట్ ఒకసారి గట్టిగా పిసకండి. వాటర్లో ఉంటాయి కదా, నానబెట్టి పెడతారు కదా, సో దా గట్టిగా పిసకండి. పిసికినప్పుడు మీకు గమ్మీ లైక్ సబ్స్టెన్స్ అనేది వస్తుంది. అదేంటిదనంటే పశువుల కొవ్వు యాడ్ చేస్తున్నారు. సో మన ఒంట్లో కొవ్వు ఉంటేనే పరిస్థితి ఏంటో మీకు తెలుసు. సో అలాంటిది పశువుల కొవ్వు కలిగి ఉన్న పప్పు తింటున్నామనంటే ఒకసారి ఆలోచించే పరిస్థితి ఎలా ఉంటుంది. రైట్, సో మిల్క్ అడల్ట్రేషన్ అండి. సో మిల్క్ అడల్ట్రేషన్ చాలా దారుణంగా జరుగుతుంది. అది ఏ కంపెనీలు చేస్తున్నా, ఏ ప్రోడక్ట్ చేస్తున్నా నాకు తెలియదు, కానీ జరుగుతున్న విషయం మాత్రం జరుగుతుంది. అది ఎవరు చేస్తున్నా తెలియదు. సో మిల్క్ అడల్ట్రేషన్ అనేది ఇలా జరుగుతుంది. ఎలా అంటే, ఒక లీటర్ పాలని 4 లీటర్గా కన్వర్ట్ చేయడానికి, అంటే క్వాంటిటీని పెంచడానికి 3 లీటర్ వాటర్ యాడ్ చేస్తారండి. సో 3 లీటర్ వాటర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, దాంట్లో ఉండాల్సిన ప్రోటీన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. ఆ ప్రోటీన్ కంటెంట్ని పెంచడానికి మేలమైన్ అనే కెమికల్ని యాడ్ చేస్తున్నారు. అది ఎక్కువగా మనము తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, కిడ్నీ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం ఉందండి. కిడ్నీ ఫెయిల్యూర్ అవుతారు. ఇంకొక కెమికల్ వాటర్ మిల్క్కి యాడ్ చేసేది ఏంటంటే, యూరియా యాడ్ చేస్తారు. అది మనందరికి తెలుసు, కానీ తక్కువ మోతాదులో దాన్ని యాడ్ చేయాలి. కానీ ఎక్కువ చిక్కదనాన్ని పెంచడానికి ఏం చేస్తున్నారు అనంటే, ఎక్కువ చిక్కగా చూపెట్టడానికి ఏం చేస్తారు, యూరియా ఎక్కువ యాడ్ చేస్తున్నారు. సో యూరియా చాలా డేంజర్ అండి. ఇట్ కెన్ కాజ్ ద బ్లైండ్నెస్. సో అదొకటి. ఇంకొకటి దౌర్భాగ్య స్థితి ఏంటంటే, దాంట్లో కాస్టిక్ సోడా అనేది యాడ్ చేస్తున్నారు. కాస్టిక్ సోడా అనేది సోడియం హైడ్రాక్సైడ్ స్టూడెంట్స్. సో ఈ సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడాని దేంట్లో యాడ్ చేస్తారు, డిటర్జెంట్స్లో యాడ్ చేస్తారు. ఇంకా టాయిలెట్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేసే లిక్విడ్స్లో యాడ్ చేస్తారు. అలాంటి కెమికల్ని మన పాలలో కలుపుతున్నారు స్టూడెంట్స్, నురగ రావడానికి. సో ఇంకో కెమికల్ ఏంటంటే, చాలా డేంజరస్ కెమికల్ ఏంటంటే, ఫార్మలిన్. సో ఫార్మలిన్ అంటే ఏంటి స్టూడెంట్స్, సింపుల్గా చెప్పాలంటే ఫార్మాల్డిహైడ్. మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే ఫార్మాల్డిహైడ్. ఆ ఫార్మాల్డిహైడ్ని పాలకు యాడ్ చేస్తున్నారు. ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ దేని గురించి యాడ్ చేస్తారు, అది ఫార్మాల్డిహైడ్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా మీకు? బయాలజీలో చాలా యూజ్ చేస్తారు ఫార్మాల్డిహైడ్. ఎందుకనంటే, ఒక శవము కుళ్ళిపోకుండా ఉండడానికి ఫార్మాల్డిహైడ్ అనేది యాడ్ చేస్తారు స్టూడెంట్స్. సో అలాంటి ఫార్మాల్డిహైడ్ అనేది, దాని వేపర్సే చాలా డేంజర్, దాని స్మెల్ అనేది చాలా టాక్సిక్, విషపూరితమైనది. అలాంటిది మన పాలల్లో డైరెక్ట్గా యాడ్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఎందుకనంటే పాలని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి. సో జస్ట్ ఇమాజిన్ హౌ ద అడల్ట్రేషన్ ఇస్ హ్యాపెనింగ్, రైట్?
కల్తీ ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. సో ఇంకొకటి ఏంటంటే టీ అడల్టరేషన్ అంటారు, టీ అడల్టరేషన్. సో యాక్చువల్గా టీ ఆకులు ఏవైతే ఉంటాయో, టీ ప్లాంట్స్ 10 to 12 years లో పెరుగుతాయండి. 10 to 12 years పెరిగితేనే వాటికి టేస్ట్, స్ట్రెంగ్త్ అండ్ స్మెల్ అనేది వస్తుంది ప్రాపర్గా. కానీ మనకన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోవాలి కదా, కాబట్టి ఏం చేస్తారంటే 2 to 3 years కట్ చేస్తారు. సో 2 to 3 years కట్ చేసినప్పుడు దానికి ఉండాల్సిన టేస్ట్, స్ట్రెంగ్త్, అరోమా, అరోమా అంటే ఏంటి, స్మెల్ ఏదైతే ఉంటుందో అదన్నీ కోల్పోతుంది. సో కోల్పోయినప్పుడు ఏం చేస్తారు అంటే ఆ టేస్ట్, స్ట్రెంగ్త్, స్మెల్ రావడానికి దానికి అబిన్ అనే డ్రగ్ని యాడ్ చేస్తున్నారు. అబిన్ అనే డ్రగ్, అబిన్ అనేది హెరాయిన్ అండి అనే డ్రగ్. సో డ్రగ్ ఈజీగా అడిక్ట్ అయిపోతుంది మన బాడీకి, అలాంటిది యాడ్ చేస్తున్నారు. అండ్ దట్ పర్టికులర్ డ్రగ్ లీడ్స్ టు సో మెనీ హెల్త్ కాంప్లికేషన్స్ అండి, ఎక్స్క్లూజివ్లీ దట్ ఎస్పెషలీ ఇంటెస్టైనల్ క్యాన్సర్ అనేది వస్తుంది, దీంతో కడుపుకు సంబంధించిన క్యాన్సర్ అనేది వస్తుంది. ఇంకొకటి వాటర్ అండి. సో వాటర్ రైట్, సో వాటర్ మనకు తెలుసు, వాటర్ ఈజ్ ఎలిక్జర్ ఫర్ అవర్ లైఫ్. ఎలిక్జర్ అంటే దివ్య ఔషధము. సో రోజుకి 6 liters వాటర్ తాగితే మనము 40,000 రోగాలకు దూరం కావచ్చు కావచ్చు. కానీ మీరు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఏవైతే బాటిల్లో వాటర్ కొనుక్కొని తాగుతున్నారో, అలాంటి వాటర్ తాగితే 40,00,000 రోగాలకు గురవుతారు. 40,00,000 రోగాలకు గురవుతారు. మీరు గమనించారు లేదు స్టూడెంట్స్, ఏంటంటే రద్దీ ప్రదేశాలంటే బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్స్లో మీకు బాటిల్స్ 20 rupees 25 rupees అమ్ముతారు రైట్. సో ఆ బాటిల్స్ మీద అసలు యాక్చువల్గా కంపెనీ బ్రాండ్ ఏంటి, KINLEY, కిన్లే, కానీ ఏదో పేరు ఉంటుంది, KENLEY అని ఉంటుంది, లేదా KENTLVI అని ఉంటుంది. ఏదో ఒక పేరుతోటి, ఒక నకిలీ పేరుతోటి ఏం చేస్తారంటే వాటర్ అమ్మేస్తారు. సో ఆ వాటర్ ఎలా తయారవుతుందో తెలుసా స్టూడెంట్స్ మీకు, వాటర్ ఎలా తయారవుతుంది? సో మనము ప్లాస్టిక్, ప్లీజ్ క్రష్ ద ప్లాస్టిక్ బాటిల్ అని అది ఉంటుంది, ఆఫ్టర్ యూజ్ అని ఉంటుంది, కానీ మనం క్రష్ చేయము, క్రష్ చేయము. ఏం చేస్తాము, బయట పారేస్తాము ఉట్టిగానే. సో పారేసిన తర్వాత అది ఎక్కడో చెత్తగా డంప్ అవుతుంది. ఆ డంప్ అయిన తర్వాత అందరూ బయట మనకు చెత్త ఏరుకుపోయే వాళ్ళు ఉంటారు కదా మనకు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ చెత్త ఏరుకుపోయే టైంలో దీన్ని కూడా ఏరుకుపోయి, సో ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆ బాటిల్స్ని వాష్ చేసి, సో పనికి మాలిన వాటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో నింపి, అట్లాంటి వాటర్ని లేబుల్ కొత్తగా లేబుల్ వేస్తారు, వేసేసి దాన్ని అమ్ముతున్నారండి 20 rupees 25 rupees. సో అలాంటి వాటర్ ఇట్లా తాగినట్లయితే 40,00,000 వ్యాధులకు, 40,00,000 రోగాలకు గురవుతాం మనం. సో అందుకనే ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు మన వాటర్ మనం తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్ళకున్నా కూడా ఒక మంచి బ్రాండెడ్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి తప్ప, ఇవి రోడ్ల మీద దొరికేటివి, ఆ రైల్వే స్టేషన్లో దొరికేటివి, తర్వాత బస్ స్టాండ్లో దొరికేటివి అవి తాగుతాయండి, చాలా డేంజర్. సో ఎందుకు అని అంటే, ఎందుకు ఏమవుతుంది స్టూడెంట్స్, అవి ఎక్కడి నుంచి వస్తే, ఏ ప్లాస్టిక్ వాటర్ బాటిల్, చెత్తలో ఉన్న వాటర్ బాటిల్స్ చెత్త వాడు తీసుకుపోయి సరఫరా, అంటే ఎవరైతే వాటర్ తయారు చేస్తున్నాడో వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకు వస్తున్నాయి అవి. ఆ చెత్తలో ఉన్నప్పుడు జస్ట్ ఇమాజిన్ ఆ వాటర్ బాటిల్ ఎలాంటి పొజిషన్లో ఉంటుందో, ఎంత చెత్త ఉంటుందో, ఎంత బ్యాక్టీరియా ఉంటుందో, అలాంటి వాటర్ మనం తాగితే ఒక్కసారి ఆలోచించండి స్టూడెంట్స్. సో ఇంకొకటి ఏంటంటే కుకింగ్ ఆయిల్ అడల్టరేషన్. సో ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటంటే, అదేంటంటే ఎక్కువ ఆయిల్ తీసుకోకూడదు. సో ఎక్కువ ఆయిల్ తీసుకోకూడదు ఖచ్చితంగా, అదే కరెక్టే. కానీ ఆయిల్ మన బాడీకి అవసరమే, ఎంతో కొంత అవసరం, తక్కువ మోతాదులో అవసరము. సో ఆయిల్ లేకపోతే టేస్ట్ కూడా ఉండదండి, టేస్ట్ లేని ఫుడ్ మనము తినలేము. సో ఆయిల్ ఉండాలి. అయితే ఈ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ 5-star hotels వెళ్తుంది. 5-star hotels వెళ్ళిన ఆయిల్ ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే హైజీనిక్, ఎందుకంటే
మళ్ళీ యూజ్ చేస్తే అది రీసైకిల్డ్ ఆయిల్ అండి. ఆ రీసైకిల్ ఆయిల్ యూజ్ చేసినట్టు అవుతే దట్ లీడ్స్ టు క్యాన్సర్. ఎందుకంటే ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా జనరేట్ అవుతాయి. సో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు దట్ లీడ్స్ టు క్యాన్సర్, క్యాన్సర్కి దారి తీస్తుంది. రైట్, ఆ ఫ్రీ రాడికల్స్ అనేటి ఏంటి అనేది ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తాను, ఫ్రీ రాడికల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవ్వడం వలన ఏమవుతుందనంటే మనము క్యాన్సర్కి గురి అవుతాము. సో 5-star హోటల్లో రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ను మళ్ళీ డబ్బాలో నింపేసేసి బయట హోటల్స్కి సరఫరా చేస్తారు. సో బయట హోటల్స్కి సరఫరా చేస్తే ఆ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ ఏదో దాన్ని యూజ్ చేస్తారు. దాంట్లో ఫ్రీ రాడికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ దాన్ని అది ఆ హోటల్ యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయొచ్చు, మళ్ళీ రీయూజ్ చేయొచ్చు దాన్ని. సో దాన్ని బయట బజ్జీలు అమ్ముకునే ఉంటుంది కదా, బండ్లు ఉంటాయి కదా, వాడు యూజ్ చేస్తాడు. సో ఫ్రీ రాడికల్స్ పెరిగినా కొద్దీ ఏమవుతుంది స్టూడెంట్స్, ఫ్రీ రాడికల్స్ పెరిగినా కొద్దీ ఏమవుతుంది, క్యాన్సర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో కాబట్టి బయట ఫుడ్ తక్కువ, చాలా తక్కువ చేయండి. బయట ఫుడ్ తినకండి. మెయిన్గా బండ్ల మీద ఏదైతే ఫుడ్ ఉంటుందో అది తినకండి స్టూడెంట్స్. ఎందుకంటే ఇట్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ బై ద రీసైకిల్డ్ ఆయిల్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ సో మెనీ ఫ్రీ రాడికల్ స్టూడెంట్స్. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ రిఫైన్డ్ ఆయిల్కి ఏదైతే కలర్ ఉంటుందో, ఎంత క్లీన్ కలర్ ఉంటుందో, అంతే క్లీన్ కలర్ ఎవడైతే బయట వాడుతున్నాడో, బండి మీద వాడుతున్నాడో, అదే కలర్ ఉంటుంది. సో అలా కలరు అలా సేమ్ రిఫైన్డ్ ఆయిల్కి ఉండడానికి, అలా రిఫైన్డ్ ఆయిల్కి రీసైకిల్డ్ ఆయిల్కి తేడా తెలియకుండా ఉండడానికి టార్ అనే కెమికల్ని యూజ్ చేస్తారు, టీఆర్. అది మన సిగరెట్లో ఉంటుంది అది, రైట్? టార్ అనే కెమికల్ యూజ్ చేస్తారు. సో టార్ అనే కెమికల్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్యాన్సర్ అండ్. సో అలా జరుగుతుంది కుకింగ్ ఆయిల్. సో ఇంకొకటి చాలా చెప్తే, నాకు చెప్పాలంటే లాభం ఉంది. ఇది మా మామయ్య నాకు ఒక 5 ఇయర్స్ ముందే చెప్పారు, కానీ నేను నమ్మలేదు. కానీ తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం అవగాహన వచ్చింది. దాని తర్వాత దాని గురించి చదివిన తర్వాత మాత్రం 100% ఉదాహరణకు వచ్చింది. అదేంటంటే పౌల్ట్రీ ఫామ్ అడల్ట్రేషన్ అండి. నమ్మలేని నిజం ఏంటంటే, నార్మల్గా ఒక కోడి పెరగడానికి 3-4 మంత్స్ పడుతుంది, 3-4 మంత్స్ పడుతుంది. కానీ ఇవాళ రేపు ఏం చేస్తున్నారు అంటే, ఒక కోడి 48 రోజుల్లో 3 కిలోలుగా తయారవుతుంది అండి. 3 కిలోలుగా తయారవుతుంది. సో 48 రోజుల్లో 3 కిలోలుగా తయారవ్వడానికి వాళ్ళు యాడ్ చేసి అంటే ఇంజెక్ట్ చేస్తున్నారు, ఒక యాంటీబయాటిక్ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఆ యాంటీబయాటిక్ ఏంటంటే కోలిస్టిన్ అనే యాంటీబయాటిక్ ఇంజెక్ట్ చేస్తున్నారు. సో ఇంజెక్ట్ చేయడం వలన ఏదైతే 3-4 మంత్స్ కోడి పెద్ద అవుతుందో, అది 48 మంత్స్, వితిన్ 48 మంత్స్లో 3 kgగా పెరిగిపోతుంది అది, కోలిస్టిన్ యాంటీబయాటిక్. రైట్, సో అబ్నార్మల్గా పెరిగే కోళ్ళ వల్ల చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్. ముఖ్యంగా ఆడపిల్లలు వీటిని తింటే 7 నుంచి 10 సంవత్సరాల ఆడపిల్లలు వయసుకు వచ్చేస్తున్నారు, 7 నుంచి 10 సంవత్సరాలు. సో వయసు అంటే తెలియని వయసులో వయసుకు వచ్చేసి పీరియడ్స్ అయ్యి లాస్ట్కి ఓమ్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది జరుగుతుంది స్టూడెంట్స్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది ఎలా నిర్మూలించాలనో తెలియదు, కానీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ స్టూడెంట్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. సో హైబ్రిడ్ బనానాస్, పాలిష్డ్ యాపిల్స్, వ్యాక్స్ కోటెడ్ పేపర్ కప్స్, ఇడ్లీ కుక్డ్ ఇన్ ప్లాస్టిక్ పేపర్స్. సో చాలా చండాలం ఏంటంటే, సో దీనిపైన వీడియో కూడా చూస్తాను నేను. సో అది కృష్ణా జిల్లా కోడూరులో జరిగింది, అది జరిగింది. సో మరి బయట జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఇది జరిగిన వాస్తవం ఏంటంటే, కుక్క మాంసాన్ని అడవి మాంసంగా అమ్ముతున్నారు స్టూడెంట్స్. కుక్క మాంసాన్ని అడవి మాంసంగా 300-400 రూపాయలకి అమ్మేస్తున్నారు హోటల్స్లో. సో వాళ్లకు అడవి మాంసం అనగానే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ 300-400 వస్తున్నాయని చెప్పేసి హోటల్ కూడా వాళ్ళకు కూడా అవగాహన లేక పాప ఏం చేస్తున్నారు వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో ఇది కృష్ణా జిల్లా కోడూరులో జరిగింది. సో ఒకసారి కావాలనంటే ఇది యూట్యూబ్లో ఉంది చూడండి, కుక్క మాంసం అమ్ముతున్నారు.
కుక్క మాంసం ఏ పేరుతో అమ్ముతున్నారు? అడవి మాంసము అని పేరుతో అమ్ముతున్నారు స్టూడెంట్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కల్తీ, ప్రతిదీ కల్తీ. సో కల్తీ యుగంలో, కలియుగం, కల్తీ యుగంలో బతుకుతున్నాం మనం. కలియుగం అనేది కల్తీ యుగం, కల్తీ యుగంలో బతుకుతున్నాం స్టూడెంట్స్. మహానుభావులు అందరూ ఏమన్నారంటే, ఆహారమే ఔషధము, ఔషధమే ఆహారం అని అన్నారు. కానీ ఈరోజు కలుషిత ఆహారం తిని మందుల షాప్కి పోయే పరిస్థితి వచ్చింది. సో ప్రతి ఒక్క ఆర్గాన్కి, ప్రతి ఒక్క ఆర్గాన్కి క్యాన్సర్ అనేది వస్తుంది స్టూడెంట్స్. సో క్యాన్సర్ అనేది ఇవాళ రేపు ఒక వ్యాధి కాదు స్టూడెంట్స్, క్యాన్సర్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది ఇవాళ రేపు. సో బిజినెస్. సో మీరు నమ్మరు కానీ 34, దట్ ఈస్ 34 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ దేర్ ఎగ్జిస్టింగ్ నౌ. 34 టైప్స్ ఆఫ్ క్యాన్సర్, జస్ట్ ఇమాజిన్. సో పరిస్థితి ఎలా ఉంది? సో కల్తీ ఏ రేంజ్లో జరుగుతుంది, మరి ఇది ఎలా ఆపాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ జస్ట్ అవేర్నెస్ తేవడానికి, కల్తీ ఎలా జరుగుతుంది అనే అవేర్నెస్ తేవడానికి ఈ వీడియో చేశాను. సో దయచేసి స్టూడెంట్స్, సో ఇది ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియాలండి, ప్రతి ఒక్కరికి తెలియాలి కల్తీ ఎలా జరుగుతుంది. జస్ట్ అంటే ఎక్కువ కాకుండా కూడా సో కొంతవరకన్నా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఏదైతే చెప్పాను, పాలు అని చెప్పాను కదా మీకు, పాలు అడల్టరేషన్ ఏదైతే ఉందో, సో అది చైనాలో రీసెంట్గా ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది దానిపైన. అంటే తల్లి ఎవరైతే ఈ పాలను తీసుకుందో, మేలమైన కలిగి ఉన్న పాలను తీసుకుందో, ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన ఇన్ఫాంట్స్, అంటే న్యూ డెవలప్డ్ బేబీ, న్యూ బర్న్ బేబీ ఏదైతే ఉంటుంది, ఇన్ఫాంట్స్ అంటారు వారిని. సో వాళ్ళలో కిడ్నీ స్టోన్స్, పుట్టగానే కిడ్నీ స్టోన్స్ ఎలా వస్తాయి స్టూడెంట్స్? సో అది మేలమైన్ కలిపిన పాలు తాగడం వలన, తల్లి తాగడం వలన జరుగుతుంది. కావాలంటే చూసుకొని ఇవన్నీ వాస్తవాలు, టైప్ చేయండి, సెర్చ్ చేయండి, గూగుల్ చేయండి, తెలుసుకోండి, రైట్? సో కొంచెం అవేర్నెస్ తీసుకొద్దాము. సో దయచేసి షేర్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.